బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, విషాద వార్త వింటున్నాం. తీవ్ర గుండెపోటుతో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున భూమాకు తీవ్ర గుండెపోటు సంభవించింది. అయితే చికిత్స పొందుతూ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భూమా నాగిరెడ్డి మృతి చెందినట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలీ, అలాగే భూమా నాగిరెడ్డి బావమరిది కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆయన నంద్యాల సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ మొదట ఉదయం ఆళ్లగడ్డలో స్వగృహంలో ఉన్న భూమా నాగిరెడ్డికి స్వల్ప అస్వస్థత గురయ్యారు. వెంటనే తీవ్ర గుండెపోటు కూడా రావడంతో ఈ విషయాన్ని అహోబిలంలో ఉన్న భూమా కూతురు అఖిల ప్రియకు సమాచారం అందించారు. ఆమె వచ్చేలోగానే ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత నంద్యాల సురక్ష ఆసుపత్రికి తీసుకొచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని భూమా నాగిరెడ్డిని బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు సురక్ష ఆసుపత్రిలో. దాంతోపాటు కర్నూలు నుంచి కూడా ఒక ప్రత్యేక వైద్య బృందం నంద్యాలకు వెళ్ళింది. భూమా నాగిరెడ్డి నంద్యాలకు చేరేలోపే కర్నూలు నుంచి అధికారులు ప్రత్యేక వైద్య బృందాన్ని అక్కడికి పంపించారు. తీవ్ర స్థాయిలో భూమాను బ్రతికించేందుకు ఆఖరి క్షణం వరకు డాక్టర్లు ప్రయత్నించారు. ఒక దశలో భూమా నాగిరెడ్డి వైద్య చికిత్సకు ఏమాత్రం స్పందించని పరిస్థితి నెలకొంది. భూమా నాగిరెడ్డి సన్నిహితులు కేవలం అప్పుడు కుమార్తె మాత్రమే అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే వారంతా కూడా సురక్ష ఆసుపత్రికి చేరుకున్నారు. అత్యంత సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి, అలాగే భూమా చిన్నాన్న భూమా బ్రహ్మానంద రెడ్డి విజయ డైరీ చైర్మన్ గా పనిచేస్తున్నారు, ఆయన వారి బంధువులు కూడా చేరుకున్నారు. మరికొంతమంది బెంగళూరు నుంచి చేరుకోవాల్సింది. ప్రస్తుతం నంద్యాలలో సురక్ష ఆసుపత్రి నుంచి భూమా మృతదేహాన్ని నంద్యాలలోనే ఉన్న భూమా నాగిరెడ్డి ఇంటికి తరలిస్తున్నారు. అక్కడంతా కూడా శోక సముద్రంగా ఉంది. పెద్ద ఎత్తున భూమా బంధువులు వారి సన్నిహితులు అక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఉదయం వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న భూమా నాగిరెడ్డి ఒకసారిగా లేరని తెలిసేటప్పటికీ వారు తట్టుకోలేని పరిస్థితి. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా నాగిరెడ్డి వారి అనుచరులు వెళ్ళి కలిసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడి వచ్చారు. 2-3 రోజుల క్రితం కూడా ఆయనకు చాలా చిన్న సర్జరీ జరిగింది, అల్సర్ తో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం భూమా నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పటికీ ఇవాళ ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చి మృతి చెందడంతో ఈ విషయాన్ని బంధువులు సన్నిహితులు అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. వేల సంఖ్యలో భూమా అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ విషాద వాతావరణం నెలకొంది. కొన్ని గంటల పాటు అంటే దాదాపు 3 గంటలకు పైగా నంద్యాల ఆసుపత్రిలో తీవ్ర ప్రయత్నాలే చేశారని చెప్పవచ్చు. అసలు వైద్య చికిత్సకు ఏమాత్రం స్పందించకపోయినప్పటికీ రిపీటెడ్ గా వైద్యులు ఆ ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. వెంటిలేటర్ పై చికిత్స చేశారు, అయినప్పటికీ స్పందించని పరిస్థితి. చివరికి భూమా నాగిరెడ్డి మరణించారు. ఆ సమయంలో భూమా కూతురు అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో పాటు డాక్టర్ అహ్మద్ అలీ కార్డియాలజిస్ట్ కూడా ఆయన గుర్తినట్లు నిర్ధారించారు. కొంతమంది బెంగళూరు నుంచి భూమా బంధువులు రావాల్సి ఉంది. కొద్దిసేపు ఇప్పటికే సమాచారం అందింది. ఇక నారా లోకేష్ హెలికాప్టర్ లో బయలుదేరుతున్నారు, నంద్యాలకు చేరుకోనున్నారు. నంద్యాలలో ఆయన మృతదేహాన్ని భూమా ఇంటి వద్దనే ఉంచి ఆ తర్వాత ఆళ్లగడ్డకు తరలించే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భూమా నాగిరెడ్డి సతీమణి 2014 ఎన్నికల ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆళ్లగడ్డ సమీపంలోనే శివార్లలో ఒక అక్కడే క్రిమేషన్ చేశారు. అదే ప్రాంతంలోనే భూమా మృతదేహాన్ని కూడా క్రిమేషన్ చేసే అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ఈ అంత్యక్రియలు రేపు నిర్వహించే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ రేపు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలో ఆళ్లగడ్డ బనగానపల్లె కోవెలకింట్ల ఈ ప్రాంతం అంతా కూడా భూమాకు పెద్ద ఎత్తున అనుచరులు అలాగే బంధువులు రాజకీయ మిత్రులు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు. వారంతా కూడా చాలా విషాదంలో ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు నంద్యాలకు
చేరుకుంటున్నారు. ఆలగడ్డలోను భూమా ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. భూమా నాగిరెడ్డి చికిత్స పైన ఎలాంటి సమాచారం వస్తుంది, బాగవుతుందనే ఆశతో ఇప్పటి వరకు చూశారు. ఆఖరి క్షణంలో వైద్యులు భూమా నాగిరెడ్డి మృతి చెందినట్లు ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు. అక్కడ చాలా విశాల వాతావరణం నెలకొంది. భూమా స్వగ్రామంలోనూ అదే పరిస్థితి. భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నంద్యాలలో పెద్ద ఎత్తున ఆయనకు అనుచరగా ఉంది. భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇద్దరు కూడా నంద్యాల ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాజీ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. కొద్ది రోజుల్లో ఆయన మంత్రి అవుతారని చాలా ఆశతో భూమా అనుచరులు ఎదురు చూసిన నేపథ్యంలో ఆయన చివరికి లేకుండా పోయారన్న విషయాన్ని బంధువులు మిత్రులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కర్నూలు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా విశాల వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా నంద్యాల చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో నారా లోకేష్ కూడా నంద్యాలకు వచ్చే అవకాశం ఉంది. సంతోష్.